హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు చేయవలసిందన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, డిఎస్సి టెట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు వెళ్తే త్వరలోనే డిఎస్సి సో ఖాళీలను కూడా గుర్తించామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. సో అదేవిధంగా వర్సిటీ ట్రిపుల్ ఐటీలో పోస్టుల భర్తీ 3200 పోస్టులు భర్తీ చేయాలి అనే నిర్ణయం తీసుకుంది. అది ఏపీపీఎస్సికి బాధ్యత అనేది ఇవ్వడం జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో త్వరలోనే విద్యాశాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ ముందు టెట్, ఆ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు. డిఎస్సిపై కొద్ది రోజులుగా స్పష్టత వస్తుందని, డిఎస్సిపై సీఎం దగ్గర చర్చ జరుగుతుందని, రానున్న ఎన్నికలకు ముందే డిఎస్సి పరీక్ష నిర్వహిస్తామని మంత్రి ప్రకటించారు. ఇప్పటికే పాఠశాలలో ఖాళీలన్నింటినీ గుర్తించామని మంత్రి వెల్లడించారు.